జీతమెంతో, జీవితమెంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇతని ఫోటో ఎక్కడుంది? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గా, నేను చూసి నితన్ సవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ డబ్బు కాజేస్తే ఇతను ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీను గారు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపబోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో, ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని సీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముఖతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? ఎస్. డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళు నానాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసుల్లో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్మూ, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయారు పడ్చాయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వు ఒక్కడికి వెళ్తా అంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి? ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ందరినీ అరెస్ట్ చేయిస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ని హత్య చేసింది నువ్వే, నన్ను ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బెయిల్ మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటీ, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేంటి అయ్యో, అందరూ లేచిపోయినారేటి, మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి. శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మద్రా అయ్యి బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంపమని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆయన చంపేమో కూడా ఈ ఊళ్ళో ఉండారా అని ఉన్నాడు. రండి. మనం ఫ్యానాలతో బయటపడతా ఉంటావా? ఊర్మి పార్ట్నరు ఈడెంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కో.